ఈ పరిస్థితుల్లో ఎంతవరకు మాన్యువల్గా చేయగలుగుతాం అనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి మనం. ఇప్పుడు ఇబ్బంది పడుతుంది ప్రజలే, మనిషే, ఐ మీన్ ఆ ఇబ్బంది పడే మనిషికి సహాయం చేయవలసింది కూడా ఇవతల మనిషే. ఆయన బురదలో ఉండి ఏమైనా కేకలేస్తున్నాడు ఇల్లు మునిగిపోయి, ఆయనకి అది ఇవ్వాలంటే యువతల నుంచి ఇంకో మనిషే వెళ్ళాలి. మళ్ళా ఇలాంటి పరిస్థితుల్లో ఒకసారి ఆలోచన ఉండాలి మనకు కూడా, ఈ మాట్లాడే వాళ్ళకందరికి కూడా, ఈ ఏళ్ళెత్తి చూపించే వాళ్ళందరికి కూడా కొంచెం ఆలోచన ఉండాలి. మ్యూట్ అయ్యారు. ఇప్పుడు నేను మా ఆఫీస్లో కూర్చుని మాట్లాడటం ఈజీనే, మీరు మీ స్టూడియోలో కూర్చుని మనం కామెంట్ చేయటం ఈజీనే, లేదంటే అదేదో ఉంది కదా పేపర్లో ఉన్నవాడు ఆ పేపర్లో రాయటం ఈజీనే. కామెంట్ ఏం చేయటం లేదు, ఉన్న వాస్తవాలు ఇలా ఉన్నాయని ప్రజలకి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. కామెంట్ ఏం చేయట్లేదు, నథింగ్ మేడం. మేము ఐ మీన్ కామెంట్ మీన్స్ మేము అంటాం వేరే నెగిటివ్ కాదు చెప్తున్నా, ఎందుకంటే మీరు మీ పని మీరు చేయాల్సింది, మా పని మేము చేయాల్సిందే. కానీ అక్కడికి మనం వెళ్ళి గ్రౌండ్లోకి వెళ్ళి ఆ గుండెల వరకు వచ్చేటటువంటి ఆ మురుగు నీళ్ళల్లో దిగి ఒక చేత్తో మీరు అన్నట్టు ఏదో వాటర్ బాటిలో లేదంటే ఫుడ్ ప్యాకెట్తో పట్టుకుని అవతలకి ఇవ్వడానికి వెళ్ళటం అంటే ఇది కూడా సరే ఆలోచన చేయాలి కదా మనం కూడా. ఎస్, ఉద్యోగస్తులు చేస్తున్నారా లేదనేది ఉద్యోగస్తుడైనా కానీ ప్రాణమే కదా అతను కూడా, అతనికి కింద ఏదైనా ఉంటే ముళ్ళు గుచ్చుకుంటుంది కాలుకి. ఆ పైన నీళ్ళల్లో ఉండి కేకేస్తున్నాడు, పైన పైకెక్కి బిల్డింగ్ మునిగిపోయింది పైకెక్కి కేకేస్తున్నాడు, ఓకే. కానీ ఆయన దగ్గరికి వెళ్ళడానికి మనం ఎన్ని దాటుకుని వెళ్ళాలి కదా, ఇలాంటి సమస్యలు కూడా ఉంటాయి కదా. ఇవన్నీ కూడా మనం ఒకసారి చూసుకుని వెళ్ళవలసిన బాధ్యత ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం అంటే ప్రతిదీ ఇక్కడ ఏదో ఆడు మంటల్లో పడిపోయాడు ఈడు కూడా మంటలు దూకేసి లాక్కురావాలి అనేది కాదు కదండి. ఆపుతాం. మ్యూట్ అయ్యారు, మళ్ళీ మ్యూట్ అయ్యారు. లేట్ అవుతుందండి, లేట్ అవ్వలేదని మేమేదో సంగలు కొట్టుకుని మేము ఎరగదీసేసాము. మ్యూట్ అవుతున్నారు అని చెప్పే ప్రయత్నాలు కాదు ఇక్కడ. ఇక్కడ ఉన్న పరిస్థితి కళ్ళకు కట్టినట్టుగా ప్రతి ఒక్కళ్ళు మీలాంటి మీడియా ద్వారా చూపిస్తున్నారు, ప్రజలకు తెలుస్తుంది. అక్కడ వెళ్ళి సహాయ చర్యలకు వెళ్ళే వాళ్ళు, సహాయం చేయడానికి వెళ్ళే వాళ్ళు కూడా ఇప్పుడు ఇవాళ ఏమైంది దౌర్భాగ్యం ఏంటంటే 62 సంవత్సరాలు చేశారు రిటైర్మెంట్ వయసు, 58 ఏళ్ళకి ఇంట్లో కూర్చోవలసిన వాళ్ళు ఈ 4 ఏళ్ళు ఎట్లారా బాబు గడుపుదాం 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 అంటే ఉన్నటువంటి ఈ సీనియర్ ఆఫీసర్లందరూ కూడా 60 ఏళ్ల వయసులో వాళ్ళు దిగి వెళ్ళాలంటే వాళ్ళకి కష్టమే. ఒకసారి ఆలోచిద్దాం మనం అని చెప్పి వాళ్ళని సమర్థించం మేము, కూర్చునైనా చేపించవచ్చు. ప్రతి ఒక్కరు నీళ్ళలో దిగవసరలా, మనం కొంత డైరెక్షన్ ఇస్తే కొంచెం వెళ్ళేవాళ్ళు వెళ్తారు, కింద వాళ్ళు చేపించవచ్చు. కానీ ఇంత విపత్తు విజయవాడలో నాకు తెలిసి, లేదంటే అక్కడ ఉన్నటువంటి 70 సంవత్సరాలు కూడా చెప్తున్నారు వాళ్ళు తెలిసి ఎప్పుడు ఇలా ఈ విధంగా రాలేదని. అలాంటప్పుడు ఎట్లా దాన్ని సార్ట్అవుట్ చేద్దాము, ఎట్లా పాపం ముఖ్యమంత్రి గారు కూడా చూస్తారు కదా, బుల్డోజర్ ఎక్కేది ఏమి అంటాం ప్రొక్లైన్ ఎక్కి తిరుగుతున్నాడు ఆఫీసులు కూడా అట్లా తిరుగుతున్నారు. కానీ మా ఇప్పుడు కొన్ని పేటలు అండి, నిజంగా చెప్పాలంటే కొన్ని పేటలు అసలు విజయవాడలో ఉండేవాళ్ళకు కూడా తెలియదండి, అలాంటి పేటలు చాలా ఉంటాయి అక్కడ. ఈ సిబ్బంది కూడా ఒకసారి నుంచి ఒకసారికి వెళ్ళాలో ఆ చివరికి వెళ్ళాలంటే పడే ఇబ్బందులు రకరకాలుగా ఉంటాయి, దారి లేదు. కొన్నిసార్లు 2-వీలర్ కూడా వెళ్ళే పరిస్థితి లేకుండా ఉన్న సార్లు కూడా ఇల్లు కట్టారు. ఇష్టానుసారంగా ఇంకా చెప్పాలంటే విజయవాడలో ఇష్టానుసారంగా ప్లాన్తో సంబంధం లే, ఎక్కడ స్థలం దొరికితే అక్కడ అన్నట్టుగా వేసేసారు, గుడిసెలేసారు, కొండ మీద వేసారు, కాలువల మీద వేసారు, మురుగు కాలువల మీద వేసారు, ఇష్టానుసారంగా కట్టేసేసి ఇవాళ ఆ వరద ఆ వాటర్ ఎటు వెళ్ళాల్సినటువంటి దారి లేని పరిస్థితిని తీసుకొచ్చారు విజయవాడ. అలాంటి పరిస్థితుల్లో వచ్చినటువంటి వరద ఇది. ఇవన్నీ కూడా రెక్టిఫై చేసుకుంటూ వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాలంటే చాలా టైం, కొంచెం టైం తీసుకుంటుంది. వెంట వెంటనే పొడి నేల మీద వెళ్ళాలంటేనే కొంచెం టైం పడుతుంది. అలాంటిది అక్కడ ఉన్న పరిస్థితుల్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళటం కానీ వాళ్ళకి సహాయం చేయటం కానీ, ఇవాళ అందుకే కదండి డ్రోన్లు కూడా వాడుతున్నారు. లాస్ట్కి నిన్న చూశాను నేను డ్రోన్లు కూడా పెట్టి 15-20 డ్రోన్లు పెట్టి ఆ డ్రోన్ల ద్వారా చేస్తున్నారు సిబ్బంది. సో సిబ్బందిని మనం అయితే, నేను ఇక్కడ ఇంకొక ప్రశ్న అడుగుతాను గాదా వెంకటేశ్వరరావు గారు, చేస్తున్నారు యంత్రాంగం బాగుంది సరే, మీరు కూడా అన్నారు అందరూ మనుషులే కదండి, కొంచెం రోడ్డు పాట్లు ఉంటాయి అటు ఇటుగా వెళ్ళలేని. ఇది నాణానికి ఒకవైపు, నాణానికి అదర్ వై కాయిన్కి అదర్ సైడ్ చూసినప్పుడు మనం పడవకి 4,000 ఇవ్వండి, మిమ్మల్ని తీసుకెళ్తానికి 5,000 ఇవ్వండి, ఇది ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చింది,
అంటే నేను అనేది ఆపదలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు డబ్బులు క్యాష్ చేసుకోవడం అనేది ఏంటి, ఇవన్నీ కూడా కంట్రోల్ చేయాలి కదా, లేకపోతే ఇవన్నీ కూడా బయటికి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నప్పుడు చేసిన మంచి కన్నా ఇలాంటివి వస్తున్నప్పుడు నేను అనేది ఎవరో ఒకళ్ళు దీన్ని కూడా మానిటర్ చేయాలి కదా. అంటే అధికారులు మళ్ళీ అక్కడికేదా, అందరు అధికారులు దిగిపోమంటున్నావా, మేము అందరినీ పంచేయమంటున్నావా, రకరకాల యాంగిల్స్ లో డిజాస్టర్ అన్నప్పుడు చెయ్యాలి కదా. నువ్వు వాడు దౌర్భాగ్యం అండి, ఇప్పుడు ఏదో సామెతలు ఉన్నాయి, శవాల మీద పేలాలు ఏర్పడ్డా అని మనకి సామెత చెప్తుంటారు. ఇంకా అలాంటి అలాంటి యదవలన గురించి కూడా మనం ఇంకా ఏం మాట్లాడతాం, మాట్లాడడం కాదు, చర్యలు ఏవి కొంత అలాంటి కంట్రోల్ కాకపోతే చేస్తున్న దానికన్నా ఇవి హైలైట్ అవుతున్నప్పుడు మీరు ఇబ్బంది కదా. చంద్రిక గారు 100% చర్యలు అనేవి ఉంటాయి, కానీ దిస్ ఇస్ నాట్ ద టైం. ఇవాళ కాదు, ఈ 4 రోజులు గడవాలి ముందు మాకు. ఈ 4 రోజులు గడిస్తే ఇలాంటి వాళ్ళు ఎక్కడికి పోరు, ఇలాంటి వాళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేస్తాం. మేము అనేది ఏంటంటే, ఈ సోషల్ మీడియాలో పెట్టే ఈ సోకాళ్ళు ప్రబుద్ధులు కూడా చెప్తున్నా, ఇప్పుడు ఇది చూసాను, ఇది ఈ సాక్షి పేపరు. ఇప్పుడు ఆయన కూడా గతంలో 3 నెలల క్రితం ఆయన ముఖ్యమంత్రి, ఆయన నడుపుతున్నటువంటి పేపరు ఎవడైనా ఇట్లా జనాలు భయపెట్టే రాత్రలు రాస్తాడు ఎవడనా, అన్నం తినేవాడు ఎవడైనా రిపోర్టర్ అన్నవాడు రాస్తాడా, ఎడిటర్ ఇట్లాంటి ఎడిట్ చేస్తాడు ఎవడనా, ఏంటి దీంట్లో ఒక్కడ చూస్తే ఏంట్లో ఏది చూసిన సావులు, అంటే ఏం భయపెడదామన్నా మీరు జనాన్ని, ధైర్యం చెప్పాలన్నా ఇలాంటి పరిస్థితుల్లో.